మాట్లాడుతున్నారు హలో స్మార్ట్లీ. అలా అంకుల్ ఎవరు పేరు ఏంటి అసలు అర్థం కాకుంది. అంకుల్ ఏంద్ర అంకుల్ ఎవరినో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, నాకు పేరు ఏంటో చెప్తే నువ్వు నాకు తెలుస్తుంది. 54 నువ్వే కదా? నేను బట్ ఎవరు ఎవరు నాకు తెలియకుండా అంటే నీ ఫోటోస్ ఉన్నాయి మా పాప దాంట్లో, మెసేజెస్ కూడా ఉన్నాయి. చెప్తున్నా ఎక్కడ నువ్వు ఉండే చెప్పు, నాకు ప్రెసెంట్ అడ్రస్ చెప్పు. ఏంటంటే అసలు నా దగ్గర ఎవరు కూడా చెప్పకుండా. ఎవరు చెప్పేది అండి? నీకు చెప్పేది మళ్ళీ ఎక్కడి నుంచి నువ్వు మాట్లాడేది? చెప్పు. హలో బాబు, టీఎస్ ఉన్నాను. హలో, మాట్లాడేది బాబు లోకేష్. సార్ సార్, నేనే సార్, చెప్పండి సార్. బాబు ఇద్దరికి చెప్తున్నా, ఇద్దరిని గుంజి గుద్దవ. సార్ సార్, నాకెందుకు సార్, నా గురించి ఎందుకు సార్? నీకు అబ్బాయికి ఏంటి రిలేషన్? సార్ అబ్బాయి నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ సార్, ఇంటి దగ్గర నుంచి నాకు ఫ్రెండ్ అబ్బాయి చిన్నప్పటి నుంచి. మీరు నా కాంటాక్ట్ మీకు ఎలా వచ్చిందో కూడా తెలియదు సార్. నాకు అబ్బాయికి అసలు టచ్ లో లేకుండా ఈ మధ్య టచ్ లోకి వచ్చాను సార్. నేను వేరే చోట జాబ్ చేస్తాను, తను వేరే చోట జాబ్ చేస్తాడు. ఏం రాయా మీకు పని అమ్మాయిని గెలిచే పని ఉంటుందా మీకు? సార్ లేదు సార్, నిజంగా మీరు గెలకలేదు సార్. మాట్లాడుతున్నారా సార్? లేదు సార్. బొక్కలు చిరచుర చేస్తాం ఏమనుకుంటున్నాం సార్? లేదు సార్, అసలు చేయలేదు సార్. నాకు సంబంధం రమ్మన్నా అని మాట్లాడమని చెప్పు సార్. అబ్బాయి వెళ్ళిపోయాడు సార్. ఏ కట్ చేశాడు సార్ అబ్బాయి? లేట్ సార్. ఏమైంది, లిఫ్ట్ చేస్తలేడు అబ్బాయి? సార్ అబ్బాయి నా నంబర్ లిఫ్ట్ చేయట్లేదు సార్. ఇద్దరు ఫోన్ కట్ చేస్తున్నారు సార్, ఎత్తట్లేదు సార్, మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు సార్. కాన్ఫరెన్స్ కాల్ పడింది సార్ ఇక్కడ లేదు సార్, మాకు కట్ అయిపోయింది సార్ అబ్బాయి. నువ్వు ఆయన ఇద్దరు సార్? లేదు సార్, నిజం సార్, నాకు అసలు సంబంధమే లేదు సార్. నేను వేరే చోట ఉంటాను, అతను వేరే చోట ఉంటాడు సార్. మేము ఓన్లీ ఫోన్ మెసేజ్ తప్ప ఇంకా వేరే చేద్దాం చేయం సార్. బాబు కూడా ఉన్నామని లైన్ లో నాకు కూడా తెలుసు. ఓరాక్షన్లు చేయకు, మాట్లాడు ఫస్ట్ ఇక్కడ. సార్ లేదు సార్, లైన్ లో వెళ్ళిపోయాడు సార్ అబ్బాయి, కట్ చేసి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయాడు. మీరు మాట్లాడే. హలో. హలో సార్, చెప్పండి సార్. ఏమైంది బాబు? సార్ అదే సార్, మేము మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తున్నారనేసి వెయిట్ చేస్తున్నాం సార్. ఎస్ సార్, చెప్పండి సార్, అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి సార్? కనెక్ట్ అయిందా అబ్బాయిది? సార్ అబ్బాయి ఉన్నాడు సార్, లైన్ లో ఉన్నాడు సార్. చెప్పండి. ఏమైందమ్మా, ఏం ఆటలాడుతున్నావు, గేమ్స్ ఆడుతున్నారేమో? నన్ను గేమ్స్ కాదు సార్, ముసలికి ఎవరో తెలిస్తే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. నాకేం నీకు ఫ్యాక్ చెప్తున్నాను, 1 ఇయర్ బ్యాక్ ఎవరినో గెలికే ఉంటా కదా. 1 ఇయర్ బ్యాక్ సార్? అది 1 ఇయర్ బ్యాక్ అంటే తెలుసు సార్, అది మాట్లాడేమో అయిపోయింది కూడా. ఏంది అయిపోయింది, ఏం కథలాడుతున్నారా సార్? అది మాట్లాడినాం సార్, కావాలంటే. ఏం మాట్లాడినావు, ఎవరితో మాట్లాడినావు? అమ్మాయి 1 ఇయర్ బ్యాక్ జరిగింది సార్, 1 ఇయర్ బ్యాక్ జరిగింది ఒప్పుకుంటున్నాం. 1 ఇయర్ బ్యాక్ అంటే నాకు ఐడియా ఉంది. ఇన్స్టాలో కూడా మెసేజ్లు ఫోటోస్ ఎట్లా పోయినాయి మరి? 1 ఇయర్ బ్యాక్ అంటే మాట్లాడాము, వాళ్ళ డాడీ కూడా తెలిసింది, వాళ్ళ అమ్మాయితో చెప్పి టచ్ లేమో. చదువుకున్నారా లేదా అంకుల్? అది 1 ఇయర్ బ్యాక్ అయితే మ్యాటర్ నాకు అర్థమైంది. ఈ మ్యాటర్ అయితే ఆ పాప నేను టచ్ చాలా చానల్ ఏంటి టచ్ అసలు మాట్లాడుకోకుండా మీ దగ్గర చేసుకోవట్లే. కాదు, నువ్వు అంకుల్ ఇంకుల్ అని ఎవరు అంటున్నావు మరి? నాకు తెలియదు ఎవరు అన్న అనుకున్నా సార్. ఆ పాపదే 1 ఇయర్ బ్యాక్ ఇదితో గుర్తొచ్చింది సార్ మ్యాటర్ నాకు. ఇదైతే మేము మాట్లాడక ఛానల్ లేదే సార్. అంటే కాదు, సంవత్సరానికి ఒకరిని గెలుతావా అసలు? ఏంది నాకు అర్థం కాదు. అర్థం కాలేదు సార్. సార్ 1 ఇయర్ మ్యాటర్ జరిగింది సార్, వాళ్ళ ఇంట్లో కూడా తెలుస్తుంది మ్యాటర్. చెప్పు ఫస్ట్. చెప్పండి సార్. నువ్వు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నావు సార్? ప్రెసెంట్ నేను హాస్పిటల్ ఉన్నాను సార్, మీ డాడీకి బాగాలేదు. కానీ 1 ఇయర్ బ్యాక్ వచ్చింది సార్, ఆ పాపతో మాట్లాడుకుని మాట్లాడిస్తాను మీకు సార్. ఆ పాపతో మాట్లాడమన్నా మాట్లాడిస్తాను సార్. బాబుతో కాదు నాకు అవసరం, నువ్వు అవసరం నాకు సార్. అది ఇప్పుడు అయిపోయింది సార్, 1 ఇయర్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఏమన్నా ఉంటే మీరు అనొచ్చు. ఏ లోకి అదంతా అనవసరం, ఇద్దరు రావాలా నాకు సార్? సార్ నేనెందుకు సార్, నాకు సంబంధం లేదు సార్ ఈ మ్యాటర్లో. మీరు కథలు మీరు చాలా ఎత్తున్నాయి ఇద్దరివి సార్. సార్ అసలు నాకు వెళ్ళట్లేదు సార్. సార్ 1 ఇయర్ దాటిపోయింది సార్, వాళ్ళ అతను అడగండి ఈ మ్యాటర్, అతను కూడా తెలుసు. 1 ఇయర్ దాటిపోయింది, అది ఎప్పుడు అమ్మాయి తో మాట్లాడడం మాట్లాడటం మేము ఉండు సార్, మాట్లాడతారు మాట్లాడు సార్. మీరు నువ్వాడు ఇద్దరు ఆగడు. హలో 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 చెప్పండి. హలో చెప్పండి సార్.
ఏం బాబు మీకు ఇదే పని ఇద్దరికి ఫోన్ చేసి కనుక్కుంటున్నాం మాకు మొత్తం తెలుస్తుంది అదే అట్లా ఎంతమంది ఎవరికి వెళ్ళలేదు సార్ మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఏమన్నా ఏమైనా జరిగిందారా అని సార్ అమ్మాయి అయితే 1 ఇయర్ బ్యాక్ జరిగింది సార్ అది వాళ్ళ డాడీతో కూడా చెప్పింది వాళ్ళ డాడీతో వాళ్ళ ఇంట్లో మ్యాటర్ తెలిసింది తర్వాత మేము మాట్లాడుకోవట్లేదు ఇదైతే సార్ 1 ఇయర్ బ్యాక్ అయితే గుర్తుంది నాకు అవు అబ్బా 1 ఇయర్ అనే కాదు మీరు మాట్లాడే సార్ చెప్పండి సార్ మళ్ళీ కాల్ చేస్తారా ఏమైంది గేమ్స్ ఆడుతున్నారా ఫోన్ లేదు సెలిఫ్ చేయడు ఎవడు సార్ మాట్లాడుతాను సార్ తను ఫ్రెండ్ తోనే మాట్లాడుతున్నాను నువ్వు కూడా నా లైన్ లో ఏం కథలు లైన్ లోనే మాట్లాడు లైన్ లోనే మాట్లాడు హలో హలో సార్ లైన్ లోనే మాట్లాడుతున్నా సార్ అతనితో అవును మాట్లాడుకుంటేనే మరి మాకేం తెలియదు అని చెప్తారు మరి అర్థం కాలేదు సార్ అతనితోనే మాట్లాడుతున్నా ఫ్రెండ్ తోనే లోకేష్ మళ్ళీ అబ్బాయితో డిస్కషన్ చేయాల్సిన అవసరం ఏముంది ఈ మ్యాటర్ గురించి సార్ మీరు టెన్షన్ పడితే మాకు టెన్షన్ ఉండదా సార్ ఈ మ్యాటర్ గురించి అదే మాట్లాడుతున్నాను మ్యాటర్ అని మాట్లాడుతున్నాను 1 ఇయర్ కాదమ్మా ఉండు సార్ సార్తో మాట్లాడు నీకు ఇట్లా కాదులే గుద్దావాలి హలో హలో సార్ అది 1 ఇయర్ సార్ ప్లీజ్ తప్పు అయిపోయింది సార్ 1 ఇయర్ ఇప్పుడు ఎవరు చోటు పోవట్లేదు సార్ మేము ఒకసారి నీకు నుంచి మెసేజ్ వచ్చింది అవును సార్ 1 ఇయర్ బ్యాక్ వచ్చింది సార్ చెప్తున్నా అప్పుడు చెప్పినాను నీకు ఇట్లాంటివి అప్పుడే అయిపోయింది సార్ అదే కడుతున్నా బాబు నువ్వు చేస్తూనే ఉన్నావు రిక్వెస్ట్ పెడుతూనే ఉన్నావు చేస్తూనే ఉన్నావు అన్ని చూస్తున్నాం మేము పంపించాలి మేమేమి సరే సార్ ఎప్పుడు చూపించాను సార్ ఐడి కూడా తీసుకోండి అమ్మాయి కూడా చెప్పాం సార్ ఇట్లా ఇట్లా వచ్చింది అంటే సరే మీ డాడీతో మాట్లాడితే అది లవ్ మ్యాటర్ వాళ్ళు తెలిసింది అలా చేస్తారు సార్ అంతే అది తెలిసిందే సార్ లవ్ మ్యాటర్ చెప్పేది నువ్వు సైబర్ అంటే అది ఆపేయమని లెక్క ఓకే సార్ మాకు తెలుసు సార్ లేకపోతే నా ఐడి కూడా క్లోజ్ చేస్తాను నువ్వు మీ ఫ్రెండ్ తో చేస్తున్నావు ఇప్పుడు నువ్వు సార్ అతనితో మాట్లాడుతున్నా సార్ నేను మాకు ఫోన్ మేము చేసిన సార్ నాకు టెన్షన్ ఉండదు సార్ మా డాడీకి వెళ్తే పాలి సార్ అడగండి కావాలంటే దానికి మా డాడీ పక్షవాతం కాళ్ళు చేతులు పడిపోయి మా ప్రాంతంలో నేను నువ్వు యాడ్ ఉన్నావు నీ లొకేషన్ 5 నిమిషాలు ట్రేస్ చేస్తాం సార్ ఎందుకు సార్ ఇప్పటి నుంచి రిపీట్ చేయం సార్ ఇంకా సారీ సార్ ఇదే లాస్ట్ ఇంకా సార్ లేదు సార్ ఇదే సార్ లాస్ట్ మా డాడీ కూడా వెళ్తే పాలి సార్ నా ప్రాంతంలో నేను ఉన్నాను ఓకే ఓకే లేదు సార్ తెలియదు సార్ అది అక్కడే అయిపోయింది అనుకున్నా సార్ సార్ లేదు సార్ చేయం సార్ మేము అది లాస్ట్ అదే సార్ ఇంకా హలో ఏం సార్ దాన్ని అదే సార్ లాస్ట్ ఇంకా చేయం సార్ ఇంకా అప్పటి నుంచి ఐడి కూడా తీసి పాడేస్తాను సార్ మేమైనా ట్రేస్ ఉంటుంది సార్ తీసి పాడేస్తాను సార్ చూడదు సార్ ఈవినింగ్ నేను వెంటనే స్పాట్లో అన్ని బాబు నాకు చెప్పండి సార్ ఏదో ఇలా చెప్పి పంపిస్తా ఇంకోసారి రిపీట్ కాకుండా ఓకే ఓకే సార్ ఓకే చెప్పండి సార్ మీకు కూడా బాబు జాగ్రత్త ఇద్దరు ఐడియాలు ఇద్దరు ఐడియా ప్లేస్ లో ఉంటాం మేము చూసుకుంటుంటాం డైలీ డే టు డే సార్ ఓకే సార్ మీరు మానిటర్ చేయండి సార్ ఈ రోజు నుంచి ఎవరైనా రాంగ్ మెసేజ్ చేసినా మేము ఎవరైనా మిస్యూజ్ చేసినా మీరు ఏమైనా చేయండి సార్ మేము అలా చేయం సార్ ఏ అమ్మాయికైనా రిక్వెస్ట్ పెట్టినా ఏం చేసినా ఉంటది మీరు తీసుకోడేసాను సార్ ఇన్స్టాగ్రామ్ తీసుకోండి ఎట్లా కాదు కమిషనర్ దగ్గరికి వెళ్దాం మేడం.